కాటమరాయుడు సినిమా దర్శకత్వంతో మనందరికీ బాగా దగ్గరైన వ్యక్తి. చూడడానికి ఫ్యామిలీ మ్యాన్ లాగా కనిపించే డాలీ అసలు ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అని బల్లగుద్ది మరీ చెప్పేస్తున్నాడు. ఎందుకు అని కాస్త గుచ్చిగుచ్చి అడిగితే, వివాహ బంధం మీద నాకంత నమ్మకం లేదు, ఇంట్లో మొదట ఒప్పుకోలేదు, తర్వాత అర్థం చేసుకున్నారు. నాకు ఒంటరితనం బాగా ఇష్టం. ఖాళీ దొరికితే బ్యాగ్లో 2 జతల బట్టలు పెట్టుకొని ఒకరిద్దరు ఫ్రెండ్స్తో జాలీగా కార్లో లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిపోతాను. భార్యాపిల్లలు ఉన్నవారికి ఇలా సాధ్యమా అంటూ క్రాస్ క్వశ్చన్ చేశాడు. నాకు స్వేచ్ఛ కావాలి, సినిమాతోనే పెళ్ళయింది కాబట్టి మరో పెళ్లి చేసుకోలేదు అని డాలీ నవ్వుతూ సమాధానమిచ్చాడు. ఇక తన కెరీర్ గురించి చెబుతూ, కొంచెం ఇష్టం కొంచెం కష్టం తర్వాత స్ట్రైట్ మూవీనే చేయాలనుకున్నా, కానీ అనుకోకుండా తడాకా లాంటి రీమేక్ చేయాల్సి వచ్చింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో గోపాల గోపాల, కాటమరాయుడు లాంటి రీమేక్స్ వచ్చాయి. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అని అడగగా, తన దగ్గర 2-3 కథలు లైన్లో ఉన్నాయని, వాటిని పూర్తిస్థాయి స్క్రిప్టులుగా రెడీ చేయడమే నెక్స్ట్ నా ముందున్న పని అంటూ, ఈసారి తప్పకుండా స్ట్రైట్ మూవీనే చేస్తాను అని ఖచ్చితంగా చెప్తున్నాడు డాలీ.